మీడియా మిత్రులతో నమస్కారం. ఈరోజు జరుగుతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పనులు నవరత్నాలు అనేక సంక్షేమ పథకాలు వాటర్ చెరువులు నింపడం రైతులకు సున్నా వడ్డీలు డోక్రా సీట్లకు డబ్బులు 18,500 వేయడం నవరత్నాలతో పాటు అనేక విధాల సంక్షేమ పథకాలతో అమ్మఒడి కానీ ఈ పథకాల ద్వారానే మనకు టీడీపీ ఈరోజు డిపాజిట్ కూడా లేకుండా ఏంటి పథకాల వల్లే మనం చేసిన గంత కాదు మన ముఖ్యమంత్రి గారిది మన ఎమ్మెల్యే గారిది మన రాత్తడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా అదే విధంగా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కష్టపడుతున్నాడో మన శాసనసభ్యులు కూడా అదే విధంగా కష్టపడడం జరుగుతూ ఉంది ఇక్కడ డ్యాములకైతేనేమి ఇక్కడ అంగా చెరులకైతేనేమి చెరులో మనకు డ్యాములు తేవడం లక్ష ఎకరాల నీళ్లు నింపడం అనే ఒక ప్రత్యేక నినాదంతోనే పోరాటం జరుగుతూ ఉంది మా పేరు డ్యాంకు నీళ్లు నింపడం అదే విధంగా ఇంకా అనేక సంక్షేమ పథకాల్లో ముందుకు పోవడం మా ఎమ్మెల్యే గారికి కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాం మా సిన్నగరపల్లి మండల గ్రామ ప్రజలు కూడా ఈరోజు టీడీపీ ఖాళీ అయిందంటే ఇక అక్కడ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దానివల్లే టీడీపీ డిబడ్జెట్ కూడా రావడం జరుగుతూ ఉంది ఏ విధంగా చెప్పుకున్నాడు ఈరోజు 45 జెడ్పీటీసీలు కూడా గెలుచుకోలేదు